డాడీస్ చాలామంది చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులు తెలుసా? తెలీదు. తల్లిదండ్రులు ఇంటి వరకే ప్రొటెక్షన్ ఇస్తున్నారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ అక్కడ జరిగినా కూడా పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పరు, చెప్పలేరు, భయం, సిగ్గు. కాబట్టి పిల్లలకి దయచేసి నేర్పించండి చెప్పేసి ఈరోజు జరిగి చాలా బ్రహ్మాండంగా జరిగింది. నరేందర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మొత్తం ఒక మార్షల్ ఆర్ట్ డే కింద నేను పెట్టాను. ఈరోజు ఇక్కడ పెద్దలు రాజుగారు, ఆయన అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు ఏంటంటే ఆయన అన్నట్టు మధ్యలో కొంచెం బాబు విశ్వక్సేన్ భవిష్యత్తు కోసం ఆయన కొంచెం అటు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఈయన దగ్గర చాలామంది ఏంటంటే ఈరోజు తెలంగాణ తీసుకోవచ్చు చాలామంది మాస్టర్స్ ఈయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు. మధ్యలో మా ఈ కరాటే దీంట్లోనే కొన్ని ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. మాస్టర్ రాజుగారు, నేను ఒక టోర్నమెంట్ పెట్టబోతున్నాను సార్, అందరిని పిలిచాను అని అన్నారు. మంచి ఉద్దేశం అండి, పిలవండి అని చెప్పి అందరిని పిలిచాను. నేను కూడా వచ్చాను, ఎక్కడో బయట ఊరి నుంచి నేను వచ్చాను. చూస్తే చాలా ఆశ్చర్యం, చాలామందిని నేను చూశాను. అంటే వాళ్ళ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాస్టర్ గారి పేరు మీద గౌరవం మీద అందరూ వచ్చారు. చాలా క్రమశిక్షణతో జరిగింది, కుంగ్ఫు జరిగింది, తైకోండా కూడా జరిగింది, అన్నీ జరిగింది. ఇది చాలా అంటే కుంగ్ఫు కరాటే జరుగుతాయి, కానీ తైకోండా కుంగ్ఫు కరాటే జరగడం ఒక కొత్త విషయం. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఇలా అందరూ ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఇది ఒక వేరే ఫ్యామిలీ. ఇక్కడ మతం, కులం ఇలాంటిది ఏమీ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు, మేము అందరూ ఒకటే. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నామండి, మేము సినిమా వాళ్ళకి ఏంటంటే సెక్యులరిజం అంటే మేమే. కొంతమంది సెక్యులరిజం అంటారు, కానీ నిజమైన సెక్యులరిజం లేదు. ఒక హిందూ ఫీలింగ్, ముస్లిం ఫీలింగ్, క్రిస్టియన్ ఫీలింగ్ ఇలా రకరకంగా ఉంది. సినిమా ఫీల్డ్లో లేదు అది. ఎందుకంటే టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, మేము ఆర్టిస్టులు ఉన్నాం, మే అందరికీ మాకు సెక్యులర్ ఫీలింగే, మాకేం ఫీలింగ్ లేదు. క్యాస్ట్ ఫీలింగ్ మొన్నటిదాకా లేదు, కానీ ఎవరో తీసుకొచ్చి మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ పెట్టారు, ఇప్పుడు ఉంది, అది పోవాలి. నేను ఉదయం ఒకటే ఉద్దేశం చెప్తున్నాను, నాకు అందరి నాకు ఇష్టం. పాకిస్తాన్ వాళ్ళు కూడా నాకు ఇష్టం, చైనా వాళ్ళు కూడా ఇష్టం. మొన్న నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ మంది అభిమానులు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి మేము ఫోటో కావాలన్నారు ఎయిర్పోర్ట్లో. ఫోటో తీసుకున్నారు, సార్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు. సార్ హౌ డూ యూ నో మీ అన్నాడు. సార్ వీఆర్ సీయింగ్ ఆల్ యువర్ మూవీస్, ఆల్ ఆర్ కమింగ్ డబ్ డౌన్, వీ లవ్ యువర్ మూవీస్ అని చెప్పి పేర్లు చెప్తున్నాడు. అంత అభిమానం వాళ్ళకు ఉన్నప్పుడు మనం ఎందుకండి వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండాలి? ఉన్నారు కొందరు, ఎవరైతే ఈ దేశ విరోధిలో ఉన్నారో వాళ్ళకి ఎట్లా పాటలు నేర్పించాలో వాళ్ళకి అట్లా నేర్పించాలి. చైనా వాడైనా సరే, పాకిస్తాన్ అయినా సరే, కానీ లేని వాడికి ఎందుకు? ఏ భారతదేశంలో అందరూ మంచివాళ్ళ, చెడ్డవాళ్ళు లేరా? భారతదేశంలో తింటూ భారతదేశం మీద రాళ్ళు విసిరే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని మనం వదులుకోకూడదు. మన అందరూ బాగుండాలి, అప్పుడే ప్రపంచం ముందుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇండియా చుట్టూ మ్యాప్ చుట్టూ ఇజ్రాయెల్, ఉక్రెయిన్ అన్ని చోట్లలో గొడవలు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో భారతదేశానికి ఏమవుతుందో తెలియదు, జరగకూడదు. జరిగే ముందు మన అందరూ తయారుగా ఉండాలి. మిలిటరీ ఉంది, పోలీసు ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కాదు ఎవరూ కాపాడద్దు. మీరు మీ ఫ్యామిలీని కాపాడండి, మీరు మీ తల్లిదండ్రులను కాపాడండి, మీ భార్యను కాపాడండి, మీ పిల్లల్ని కాపాడండి, తర్వాత రాష్ట్రం దేశం చూసుకుందాం. అందుకు మన అందరూ రెడీ అవ్వాలి, మనం ఫిట్గా ఉండాలి, మెంటలీ ఫిట్గా ఉండాలి, ఫిజికల్ ఫిట్గా ఉండాలి. మన దేశం, మన ఇక్కడ ఉంటున్నాం, బతుకుతున్నాం, ఇది మన ఊరు, ఇది ఆ ఫీలింగ్ రావాలి. చాలామంది మనం భారతదేశంలో ఉంటూ ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో ఉంటూ రాష్ట్రం గురించి చెడు చెప్పడం, రాష్ట్రం గురించి బ్యాడ్ చేయడం, బయటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి ఒక్కొక్కరు ఎట్లా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు, వాళ్ళ జాతిని కానీ వాళ్ళది ఇట్లా ఆ విధంగా మనకు రావాలి. సో నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన వరకు సినిమా ఫీల్డ్, నెక్స్ట్ స్పోర్ట్స్ కొంచెం సెక్యులరిజం, దాని తర్వాత మా కరాటే. మా కరాటేలో మేము మ్యాక్సిమం ఏంటంటే అలాంటి వాటికి మేము చోటు ఇవ్వం. అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, కాపు, కమ్మ, రెడ్డి అవన్నీ ఏమీ లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ మేము ఒకటి కలిసి ఉంటాం. మేము వీఆర్ ప్రూవింగ్ వాట్ ఈస్ సెక్యులరిజం. వీఆర్ ప్రూవింగ్ పొలిటికల్ పార్టీస్ చెప్పడం కాదు, వీఆర్ ప్రూవింగ్ వీఆర్ సెక్యులర్. ఇంతమంది ఉన్నారు నాకు, ఎంతోమంది నాకు, నేను ఒక్కడనే కొడుకు, కానీ నాకు ఈరోజు నాకు సంతోషం ఏంటంటే అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలు నాకు ఇక్కడ ఫ్యామిలీలాగా నాకు ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను ప్రాణమైన ఇస్తాను చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఏ కరాటే ప్రోగ్రామ్కి వెళ్ళినా ఒక్క నయా పైసా కూడా నేను తీసుకోవట్లేదు. కాబట్టి ఎవరిని కావాలంటే అడగండి, ఓన్లీ అప్ అండ్ డౌన్. ఎందుకంటే నా ఏ ఊరు ఎంత దూరం తెలియదు, కారుగో, ట్రైనో, ఫ్లైటో, అక్కడ ఉండడానికి నాకు ప్లేస్. ఎందుకంటే 1970 అంటే చిన్నప్పుడు 11 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. చాలా అంటే సీనియర్ 75 వచ్చిన తర్వాత నేను కూడా మాస్టర్ అయ్యాను, నేను కూడా క్లాసులు తీశాను. ఒక కరాటే మాస్టర్ అంటే ఎంత కష్టం ఉంది, దాని మీద ఆధారపడే వాళ్ళకి, వేరే ఏది కాకుండా దాని మీద ఆధారపడే వాళ్ళకి ఎంత కష్టం ఉంది నాకు తెలుసు. దాని తర్వాత నేను యాక్టర్ అయ్యాను. ఎలా అయ్యాను? కరాటే వాళ్ళు అయ్యాను.
అందుకే కరాటే అంటే నాకు అంత గౌరవం, మర్యాద, నా దేవుడు. ఏమీ తెలియదు, సుమన్ యాక్టరే కాదు, సుమన్ డజన్ నో యాక్టింగ్, ఓన్లీ విగ్రహం, పర్సనాలిటీ కరాటే. కరాటేని చూసి తమిళ ఫీల్డ్లో నా 1977లో నన్ను ఒక ప్రొడ్యూసర్ రామన్న ఆఫర్ ఇచ్చి, ఓన్లీ ఫైట్స్, నా ఫస్ట్ ఫిలిం స్విమ్మింగ్ పూల్ ఓన్లీ 7 ఫైట్స్ కోసం ఆడింది సినిమా. కరాటే ఫైట్ వచ్చింది, ఎవడో అతను కరాటే అంటే బ్రూస్లీ అక్కడ ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత చేశారని చెప్పి అక్కడి నుంచి నాకు లైఫ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకొని డాన్స్ నేర్చుకొని కింద మీద పడి ఈరోజు ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఈ కరాటే వల్ల ఏంటంటే మానసిక ధైర్యం. ఎందుకంటే మేము కుమితే అంటాం, ఈ కుమితేలో స్పారింగ్ చేసినప్పుడు 3 నిమిషాల్లో ఈరోజు నేను కింద పడిపోవచ్చు, రేపు ఇంకొకరు కింద పడతాను అంటే నా ఒపోనెంట్. ఇట్లా కింద మీద పడి ఈరోజు జీవితంలో ఎన్నోసార్లు నేను కింద మీద పడినా నాలో ఏ మార్పు లేదు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇన్సల్ట్, ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని క్యారెక్టర్ అసాసినేషన్, ఎన్ని వర్స్ట్ అవమానాలు జరిగినా తట్టుకొని ఈరోజు నా పేరు నేను నిలబడ్డానంటే నా అభిమానులు, ఆ దేవుడు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కరాటే వల్ల నేను ఈరోజు నేను నిలబడగలిగాను. ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్న యూత్కి, ఎందుకంటే ఏమాత్రం చిన్న వస్తే డిప్రెషన్, డ్రగ్స్, డ్రింక్స్లు పోతున్నారు. ఏంటి స్ట్రెస్ మీకు? నేను పడిన స్ట్రెస్సా? మీ స్ట్రెస్ ఏంటి? ఎంత స్ట్రెస్ పడినా అందరికీ తెలుసు ఆ టైంలో. అంత స్ట్రెస్ని నేను ఓవర్కమ్ చేసి నేను ఈరోజు నేను బయటకు వచ్చి మళ్ళీ నేను సినిమాలు చేసి ఈరోజు దేవుడి దయ, ఇంక్లూడింగ్ మీ ప్రెస్ వాళ్ళు, మీరందరూ నాకు హెల్ప్ చేశారు. ఐఎమ్ టచింగ్ 800 ఫిలిమ్స్ ఇన్ 10 లాంగ్వేజెస్, 100 ఫిలిమ్స్ ఇన్ తెలుగు యాజ్ ఎ హీరో. నేను గర్వంగా చెప్తాను, ఎందుకంటే నాకు భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు, ఎనర్జీ ఇప్పుడు వరకు నా ఎనర్జీ ఇచ్చాడు. నా ఆరోగ్యానికి ఏ ఇబ్బంది పెట్టలా, చిన్న చిన్న వచ్చింది కానీ నాకు ఏ ఇప్పటివరకు ఏమి ఇవ్వాల. కరాటే ఎక్సర్సైజ్, ఆ విజన్, నాకు కొంచెం బుద్ధిజం, కర్మ సిద్ధాంతం. నా మాస్టర్ మాకు బుద్ధిజం నేర్పించారు, ఎవడు చెడు నీకు చేస్తాడో వాడికి చెడు జరుగుతాయి, నువ్వు ఏం చెప్పొద్దు, హూ ఆర్ యూ, నువ్వు ఎవడరా చెప్పడానికి వాడికి అలా జరగాలి ఇలా జరగాలని. వాడికి ఏ ప్యాటర్న్లో వాడికి శిక్ష పడాలో, నీకు ఎవడైతే నీకు ఇబ్బంది పెట్టాడో, నిన్ను తొక్కాడో, వాడికి ఏ విధంగా వాడికి శిక్ష పడాలో వాడు రాస్తాడు. నువ్వు నోరు మూసుకో కూర్చో అని చెప్తున్నావు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని మేము తిడుతున్నాం, చైనా వాళ్ళని తిడుతున్నాం, మనం ఎందుకు తిట్టాలి? ఎవడైతే మంచి చేశాడో వాడు బాగుండి, ఎవడైతే చెడు చేశాడో వాడు చూసుకుంటాడు, మనకి ఏ అధికారం లేదు. ఆ విధంగా నేను తయారయ్యి ఫిలాసఫికల్ అంటారా, బుద్ధిజం అంటారా, కర్మశుద్ధం అంటారా, ఏదో మొత్తం చేసి ఈరోజు ఆ విధంగా నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. సో అందరికీ ఇదే ఫిలాసఫీ రావాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, కష్టపడి పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలి, మంచి మిత్రులు ఉండాలి, ఇలా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయవచ్చు. డ్రగ్స్కి, డ్రింక్స్కి, లేటెస్ట్గా సింథటిక్ కొకైన్, సింథటిక్ డ్రగ్స్ వచ్చేసింది, చాలా డేంజరస్గా ఉంది. పాపం పోలీసు చాలా ట్రై చేస్తున్నారు, బ్రహ్మాండంగా అది మూమెంట్ ఉంది, ఏమి చేయలేకపోతున్నాం. పిల్లలకి సరైన అవేర్నెస్ లేదు, పేరెంటల్ గైడెన్స్ లేదు, పేరెంటల్ టచ్ లేదు, వదిలేస్తున్నారు, వాళ్ళు బిజీగా ఉంటున్నారు, పిల్లలకి వేరే ఎవరు లేరు, ఎవరు అటాచ్మెంట్ ఇస్తారో అక్కడికి వెళ్ళిపోతున్నారు, వీటికి బానిసలు అవుతున్నారు. దయచేసి వెళ్ళొద్దు, ఎందుకంటే భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మీకు అన్నీ ఇచ్చారు. ఆ డ్రగ్స్ తీసుకుని మీ ఆరోగ్యం ఒక్కసారి పాడైపోతే దానివల్ల మళ్ళీ మీరు ఏమి చేయలేరు. ప్లీజ్ కీప్ యువర్ బాడీ ఫిట్, మైండ్ ఫిట్. సో ఆ విధంగా నేను అంటే ఈరోజు కొంచెం ఆవేశంతో మాట్లాడి, ఎందుకంటే బయట విన్న కొన్ని విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా ఈరోజు రాజుగారికి ఈరోజు నేను బెల్ట్ ఇస్తున్నాను. ఆయన ఇదే మాదిరిగా ఒకవైపు విశ్వక్సేన్ ఆయన కెరియర్ పర్స్యూ చేస్తూ, ఒక సైడ్ కరాటేని మర్చిపోకుండా ఎంతోమంది ఆయన శిష్యులు ఉన్నారు, వాళ్ళని కూడా ఆమె హెల్ప్ చేస్తూ, వాళ్ళని ప్రపగండ చేస్తూ, మరి ఈరోజు ఎంతోమంది బెల్ట్ అవార్డులు ఉన్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పి, ఈరోజు ఎంతోమంది బిజీగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పి, వీళ్ళందరూ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇది మనం ఆ మాత్రం ఏదో ఈజీగా మనం వదలలేము. దే సాక్రిఫైస్ దేర్ లైఫ్, టైం, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఒకటి చదువు, ఒకటి మార్షల్ ఆర్ట్స్ ఉంటే సరిపోతుంది. చాలా స్కూల్స్లలో యాజ్